అందరికి నమస్కారం అండి. నా పేరు కోటి హరీష్ బాబు. మాది వెస్ట్ గో ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు. మే 4 నా మ్యారేజ్ అండి. నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎక్కువ. స్కూల్ డేస్ నుంచి నేను పవన్ కళ్యాణ్ వేరే అభిమాని. నేను లా చదువుకున్నాను వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో. ఆయన సిద్ధాంతాల గురించి ఆయన అన్నీ చూస్తూ ఉండేవాడిని. నాకు ఎప్పటి నుంచో అభిమానాన్ని ఇంకా సిద్ధాంతాలు నా మైండ్కి నా మనసుకి ఎప్పుడూ ఇష్టపడే ఉండేవాడిని. కుల మతాలు అతీతంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంత ఇన్స్పిరేషను. ప్రతి నా లా విషయంలో కూడా లా చదువుతామంటే చదవడమే కాదు దాన్ని 10 ఎలాగ సాయం చేయాలి ఎలాగ ఉండాలన్న విషయం మీద కూడా నేను చాలా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను నేర్చుకున్నాను. అట్లాగే నాకు జనసేన పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గంలో లీగల్ సెల్గా సెక్రటరీ కింద నన్ను నియమించారు పవన్ కళ్యాణ్ గారు. నాకు నా మ్యారేజ్కి ఆయన మేనిఫెస్టో వేసి ఆ సిద్ధాంతాలు అందరికీ వెళ్ళేలాగా ఆయన ఏం చేయబోతున్నారు అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వెడ్డింగ్ కార్డులో ప్రింటింగ్ చేయించాను. అందరూ ఇచ్చిన తర్వాత చాలామంది నన్ను కంగ్రాట్ చేశారు. చాలామంది చాలా మంచి ఐడియా వచ్చింది నీకు అని కట్ట చాలామంది అప్రిషియేట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా నేను ఒక ఎస్సీ దళిత యువకుడిని నేను. అలాంటిది నా లాంటి వాళ్ళని ఎంతోమంది ఇన్స్పిరేషన్ చేశారు. ఆయన చేసిన మంచి ఆయన చేసే పనులు అన్నీ నాకు ఇప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంటూ ఉంటాయి, నా మనసులో ఎప్పుడూ ఉంటాయి. దాన్ని బట్టే 2024 ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చూడాలని నా కోరిక ఆశయం. అలాగే నాతో పాటు చాలామంది జన సైనికులకి ఆయన నుంచి అభిమానులకి జనసేన పార్టీ వాళ్ళకి అందరికీ అదే విషయం. దాని మీద నేను ఈ వెడ్డింగ్ కార్డులో ఈ మేనిఫెస్టో చేసి 10 తెలిసేలాగా చేయాలనుకున్నాను. అది నా ఉద్దేశం మీద ఇది చేయాల్సి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2024 సీఎం అయితే ముందుగా ఆనందపడింది నేనే.